బ్రాట్ యు బై వీగార్డ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఇలా పల్నాడు వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. దాడులు మరింత జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి ఎక్కడికక్కడ సిచ్యువేషన్ని తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. అంతేకాదు దాడులను నివారించడానికి మరింత మెరుగ్గా అక్కడ శాంతి భద్రతల రక్షణ కల్పించడానికి కేంద్ర బలగాల్ని కూడా రంగంలోకి దింపారు. నేతలు ఎవ్వరూ కూడా పర్యటనలు జరపకుండా ముందస్తుగానే వాళ్ళందరినీ కూడా గృహ నిర్బంధం చేశారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. టీడీపీ నేత అరవింద్ బాబుని కూడా గృహ నిర్బంధంలో ఉంచారు పోలీసులు. నిన్నటి నుంచే ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్లో ఉన్నారు. అలాగే మాచర్లలో పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. పల్నాడు వ్యాప్తంగా కూడా పోలీసులు సిచ్యువేషన్ తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు అల్లర్లు చెలరేగకుండా ప్రత్యర్థి వర్గాలు ఎదురుపడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తనిఖీలు కూడా ముమ్మరం చేశారు. బయట వ్యక్తులు ఆ ప్రాంతంలోకి వస్తుంటే వాళ్ళని వెంటనే అడ్డుకుంటున్నారు. అడ్డుకుని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళని సరైన కారణాలు తెలుసుకున్నాకే అనుమతిస్తున్నారు. పల్నాడులో ఈ ఉద్రిక్తతను చల్లార్చడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఇవి. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కంటిన్యూ అవుతోంది. టీడీపీ వైసీపీ మధ్య గొడవలు మరింత పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. మాచర్ల పట్టణాన్ని అయితే పూర్తిగా తమ అధీనంలోకి తీసేసుకున్నారు. అక్కడ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి ఇద్దరిని హౌస్ అరెస్ట్ చేశారు. పట్టణంలోకి వచ్చే వాహనాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే అక్కడి నుంచి పంపిస్తున్నారు. ఇంకొక వైపు నరసరావుపేటలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని నిన్నటి నుంచే హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాదు నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు ఈ ఇద్దరిని కూడా పోలీసులు గృహ నిర్బంధంలోనే ఉంచారు. ఎన్నికలు జరిగిన రోజు నుంచి పల్నాడు వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ అల్లర్లు మరింత పెరిగి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయకుండా పోలీసులు తీసుకుంటున్న జాగ్రత్త చర్యలు ఇవి. సాధారణ పరిస్థితుల్ని మళ్ళీ అక్కడ తీసుకొచ్చే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు. నిన్న రాత్రి నుంచే చాలా ప్రాంతాల్లో నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. ఇవాళ మరికొంతమందిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఎవరూ తమ ఇళ్ల నుంచి బయటికి వచ్చి అక్కడ పర్యటనలు జరపకుండా వాళ్ళందరినీ సరైన పోలీస్ ఫోర్స్తో ఇంటి దగ్గరే నిర్బంధించేశారు. నిన్న రాత్రి మాచవరం మండలంలో వైసీపీ కార్యకర్తలపై ప్రత్యర్థి వర్గం దాడికి దిగింది. రెండు పార్టీల మధ్య వార్ జరుగుతోంది. అంతేకాదు తంగడలో కూడా బాధితుల్ని పరామర్శించారు ఎరపతినేని. అదే టైంలో గణేశునిపాడిలో బాధితుల్ని పరామర్శించారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఆ టైంలో అక్కడ పోలీసులకి ప్రత్యర్థులకు కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఇలా నేతలు బయటకు వచ్చి పర్యటనలు చేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఉండడంతో ప్రత్యర్థి వర్గానికి ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరుగుతాయి. కాబట్టి ఇవాళ వాటిని నివారించడానికి ఎక్కడికక్కడ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కేంద్ర బలగాల్ని మోహరించారు. బ్రాట్ యు బై వీగార్డ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.